ఆ శ్రమలలో మనం కురుంగిపోకూడదు, ఆ శ్రమల్లో మనము బాధపడిపోకూడదు, ఆ శ్రమల్లో మనము వేదన చెందకూడదు. ఈ శ్రమ వచ్చిందంటే నా కోసమే, నా మంచికే వచ్చింది. హల్లెలూయా. ఈ బాధ వచ్చిందంటే నా మంచిగా వచ్చింది. ఈ శ్రమ వచ్చిందంటే నా కోసమే వచ్చింది. ఎందుకో తెలుసా? నన్ను దేవుడు ఇంకా ఉన్నతంగా నడిపించడానికి దేవుడు శ్రమకి అనుమతించాడు. ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సిన విషయం, శ్రమలు పడుతున్న ప్రతి వ్యక్తి కూడా, శ్రమలు పడుతున్న ప్రతి మనుషుడు కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్రమలో తర్వాత నాకు మేలు కలుగుతుంది. స్తోత్ర. హల్లెలూయా. 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 చాలా మంది శ్రమల్లో కురుంగిపోతుంటారు, శ్రమల్లో బాధ కలుగుతుంది, శ్రమల్లో దుఃఖం వస్తుంది, శ్రమల్లో చాలా వేదన కలుగుతుంది. ఒక్కొక్కసారి మనకి తెలియనటువంటి శ్రమలు మన మీదకి వస్తూ ఉంటాయి, మనకి తెలియనటువంటి కష్టాలు మన మీద పడుతూ ఉంటాయి, మనం ఊహించినటువంటి కార్యాలు మన మీద పడుతూ ఉంటాయి. మనం తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్నట్టు కొన్ని శ్రమలు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ ఆ టైంలో ఒకే విషయం నమ్ముకోండి, ఈ శ్రమ తర్వాత నాకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఏలీ గారు ఆరోహణమవుతున్నాడు. ఏలీ గారు ఆరోహణమవుతున్నాడు. ఆరోహణమవుతూ ఉంటే ఏలీషా వెంటబడుతున్నాడు. వెంటబడుతున్నట్టు ఏలీషాను చూసి ప్రవక్తల శిష్యుల్లో కొందరు వచ్చి ఏలీషాని అవమానపరుస్తూ ఉంటారు. ప్రైసలా. అవమానపరుస్తూ ఉంటారు. నిన్నెవడు పట్టించుకుంటాడయ్యా? ఏలి నిన్ను పట్టించుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఏలో పడుతున్నా కూడా. ఏలి అని దేవుడు పిలిస్తే దేవుడు కోసం ఏలి వెళుతున్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏలీషా వెనకపడ్డాడు. వెనకపడ్డటువంటి ఏలీషాను ప్రవక్తల శిష్యులు కొందరు అవమానపరుస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అనుకోవచ్చు ఏలీషా, అరే నేను నా దైవసుడైనటువంటి ఏలియా కొరకు వెళుతున్నాను, దేవుని ఆత్మ కావాలని వెళుతున్నాను, ఆత్మ కావాలని ప్రయాణం చేస్తున్నాను, ఆత్మ కావాలని అతను కూడా వెళుతున్నాను. నేను వెళుతున్నప్పుడు వీళ్ళు కూడా నాలాంటి సేవకులు కొందరే కదా, నన్ను ఇంత అవమానపరుస్తున్నారు, ఇంత బాధపరుస్తున్నారు, ఏంటి అని డిస్కరేజ్ అయిపోవచ్చు. కానీ అనుకున్నాడు, ఇప్పుడు పొందుతున్న ఈ శ్రమ మరలా నేను బ్యాక్ రిటర్న్ అవుతున్నప్పుడు, నేను మరలా తిరిగి వస్తున్నప్పుడు గొప్ప శక్తితో వస్తాను కనుక వీళ్ళందరూ కూడా సాష్టాంగపడుతురు. ఆమేన్. శ్రమల గుండా వెళుతున్నటువంటి ఏలీషా, ఏలియా కూడా వచ్చిపెట్టి వెళ్ళిపోతున్నాడు పైకి. అయ్యా నా ఏలిన వాడా, నా దైవసుడా, నా యొక్క ప్రాణమా, నా ఏలీషా, నా ఏలియా అని కేకలు పెడుతున్నాడు చూసి, అక్కడి నుంచి దేవుడు అగ్ని రథమే తీసుకువెళుతున్నటువంటి ఏలియా తన కప్పుకున్న దుప్పటిని కిందకి వదిలేశాడు. హల్లెలూయా. ఆ దుప్పటి కింద పడుతుంది. ఏలియా ఆరోహణం అయిపోతున్నాడు, పైకెళ్ళిపోతున్నాడు, దుప్పటి కింద పడతా ఉంది. ఏలీషా పరిగెడుతున్నాడు, దుప్పటి కోసం పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు, దుప్పటి పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దుప్పటి పట్టుకున్న వెంటనే ఏలీషాలో ఏలీషాలో రెండు రెట్లు ఏలియా కంటే ఆశీర్వాదాలు వచ్చేసాయి. అది చెప్పకూడదామండి. హల్లెలూయా. ఏలియా కంటే డబుల్ పోషన్, ఏలియా కంటే రెట్టి ఆశీర్వాదం, ఏలియా కంటే రెట్టి పవర్ వచ్చేసిందండి. ఎవరిలోకి? ఏలీషాలోకి వచ్చేసిన పవర్. హల్లెలూయా. అప్పుడు తిరిగి వస్తూ ఉంటే ఈ శిష్యులు అందరూ అనుకున్నారు, ఏలీషా ప్రవక్తలలో ఒకడు, ఏలీషా గొప్పవాళ్ళ ఒకడు, ఏలీషా
గొప్పవాడు ఒకడు. ఆ ఏలీషా మరణించిన తర్వాత ఆ పవర్ ఎముకల్లో ఉండిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండిపోయిందండి? ఎముకల్లో ఉండిపోయింది, ఎముకల్లో ఉండిపోయింది. వాడు ఏలీషా వెళుతున్నప్పుడు వాడు మాట వీడు మాట వీడు మాట ఆడు మాట నిద్ర వేసుకుని రే అని డిస్క్రైజ్ అయిపోయి ఏలియా కూడా పరిగెత్తకపోతే ఏలియా కూడా వెళ్ళకపోతే ఏలీషా చనిపోయిన తర్వాత ఎముకల్లో ఏముంటుందండి? పుళ్ళు. ఎముకల్లో ఏముంటుంది? వాసన. ఏలీషాలో ఏముంటుంది? ఓన్లీ అందరు ఎముకల్లాగే ఉండేవి. ఎవడ మాటలు పట్టించుకోలా, ఎవడ మాటలు వినలేదు, ఎవడు హేళన చేసినా వినలేదు. నాకు ఇప్పుడు ఈ శ్రమ కొద్ది సమయం తర్వాత మేలు కలుగుతుంది అని వెళ్ళాడు. మేలు కలిగింది. ఏలీషా యొక్క ఎముకలు శ్మశానములో ఆ యొక్క సమాధిలో ఉంటే ఏలీషా యొక్క ఎముకలకు ఎవడో చచ్చిపోతే పడేస్తే వాడిని తీసుకొచ్చి ఆ ఎముకలకు తగలగానే వాళ్ళు కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. హరి, ఎంత ఆశీర్వాదం. బైబిల్లో చరిత్రలో రాయబడింది. కారణం ఏంటి తెలుసా? శ్రమ కలిగినప్పుడు బైబిల్ యొక్క వాక్యం ఉండదు. శ్రమ కలిగినప్పుడు కురింగిపోకు, శ్రమ నీకు మేలాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.